ఒక డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య దేశంలో పారదర్శకతతో కూడిన పాలన అంటే ఏంటి? దాని అర్థం ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ఏదో చాలా శాంతి భద్రతలకు లేకుంటే మరి ఏదో రక్షణకు సంబంధించిన ఏవో చాలా కీలకమైనవి తప్పితే మిగిలిన ప్రతిదీ కూడా జనానికి తెలియాలి. ఏ పనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ పనికి ఎన్ని బిల్లులు చెల్లింపులు చేస్తున్నారు అనే దగ్గర నుండి ప్రజలకు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయం నా మీద ఎలా ప్రభావితం అవుతూ ఉంది, అండ్ నా సంక్షేమాన్ని చూసి అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారా, కొత్త అధికారి ఎవరు, ఈ అన్ని విషయాలు ఎవ్రీథింగ్ ప్రజలకు తెలిసి తీరాలి. అందుకని చెప్పి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, అప్పుడప్పుడే అందులో ఆన్లైన్ సర్వీసెస్ అన్ని స్టార్ట్ అయ్యే క్రమంలోనే పారదర్శకత కూడిన పాలన అందించాలి జనానికి అని చెప్పి జీవో ఐఆర్ అని చెప్పి ఒక వెబ్సైట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. అంటే ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రతి జీవో అంటే అత్యంత రహస్యమైన తప్ప ప్రతి జీవో కూడా అందుబాటులో ఉండాలి, ప్రభుత్వం ప్రజల కోసమే ఉంది కాబట్టి ప్రజలకు తెలియకుండా దాచడం కరెక్ట్ కాదు అని. సరే, జీవో ఐఆర్ అని ఒక వెబ్సైట్ వచ్చింది, తర్వాత ప్రభుత్వం దాంట్లో అందులో ఉంచుతూ వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు కూడా, తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని అందులో ఉంచకుండా దాన్ని రహస్యం అని చెప్పి పెట్టేది, కానీ ఆల్మోస్ట్ చాలా వాటిని అప్లోడ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళు రిలీజ్ చేసే ప్రతి జీవోను హైకోర్టుకి వెళ్ళి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అవాంతరాలు ఎదురవుతున్నాయి అని చెప్పి అనుకున్నారేమో, కానీ ఆ జీవో ఐఆర్ వెబ్సైటే లేపేసి జీవోలు ఈ గెజిట్లో ఉంచుతాము, ఆ ఈ గెజిట్లో రహస్యమైనవి, అత్యంత రహస్యమైనవి, గోప్యతతో కూడినవి కాకుండా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అన్ని జీవోలు మేము అందులో ఉంచుతాము అని చెప్పి వీళ్ళు ఒక కొత్త పాలసీ తీసుకొని వచ్చారు. పోనీ అందులో ఏమైనా ఉంచుతున్నారా అంటే అన్ని బ్లాంక్ జీవోలే ఉంటాయి, అన్ని బ్లాంకే, ఏడో ఒకటి మెరుపుతీగ లెక్కన ఒకటి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద కొందరు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వము ప్రజల కోసం ఉన్నప్పుడు మరి ఈ రహస్యాలు ఏంటో, ఈ చీకటి ఏందో నాకు అర్థం కాదు. ఏందయ్యా దీనివల్ల మీరు ఈరోజు రహస్యం ఉంచుతారు, రేపు ఇంకో రోజు ఇంకా రహస్యం ఉంచుతారు, అంటే ఇంకా ఒక ప్రజలను ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియజేసే అవసరమా లేదా ప్రభుత్వానికి? సరే, వీళ్ళు ఈ ఐఆర్ జీవో ఐఆర్ తీసేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని జీవోలు రిలీజ్ చేసింది, 8400 చేంజ్ జీవోలు రిలీజ్ చేస్తే అందులో గెజిట్లో ఉంచినవి ఎన్ని తెలుసా, జస్ట్ 620. దాదాపు 7800 జీవోలు హైట్ చేసింది ఎవరికి కనిపించకుండానే. అవి రహస్యం అంటే అత్యంత రహస్యం అంటే గోప్యతతో కూడుకున్నవట. ఇదేదో నేను మీరు చెప్పడం కాదు, సాక్షాత్తు ప్రభుత్వమే హైకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. 8400 చేంజ్ రిలీజ్ చేస్తే 7800 పైగానే అన్ని దాచేశారు కనిపించకుండా. ఎందుకు దాచేశారంట అంటే రహస్యము, అత్యంత రహస్యము, గోప్యత. ఇందులో ఏవే ఉన్నాయో తెలుసా, ఒక కలెక్టర్ ఎక్కడైనా బదిలీ అయితే ఆ జీవో కూడా గోప్యతేనంట. ఒక కలెక్టరు ఎవరు కలెక్టర్ వస్తున్నారు, ఎవరు కలెక్టరు పోతున్నారనే ఒక జిల్లా కలెక్టర్ ఎవరో తెలుసుకునే హక్కు కానీ ప్రభుత్వానికి లేదా? పేపర్లను చూసి చదువుకోవాలా, ప్రభుత్వ జీవో చూసుకోవద్దా? ఒక జాయింట్ కలెక్టర్ ఒక ఆర్డీఓను ఇంకొకడు మారిపోతూ ఉంటే ఎవరు మారిపోతున్నారో తెలుసుకునే హక్కు కూడా లేదా జనానికి? ఇదేమన్నాయమని కరోనా నిబంధనలకు సంబంధించి మొన్న కొన్ని రిలీజ్ చేశారు కదా, కరోనా నిబంధనలు మొన్న జనవరి 18 నుంచి అమల్లోకి వచ్చేవి, ఆ జీవో కూడా గోప్యతేనట. ప్రజలు ఏ నిబంధనలు పాటించాలి అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేస్తే ఆ నిబంధనలు ఏంటో కూడా జనాలు తెలుసుకోవద్దా? ఇదేం విడ్డూరం అయ్యా సామి, ఇదేం విడ్డూరం. మళ్ళీ ప్రభుత్వాన్ని న్యాయవాది హైకోర్టుకు చెబుతున్నారు, ప్రజలు విశాల ప్రయోజనాల దృష్ట్యా ఏమేమి అవసరమో అవి పెడుతున్నారంట. మీరు పెడుతున్నది ఏందా, ఇంతకుముందు చిన్న చిన్న బిల్లులు దానికి సంబంధించి కానీ జీవోలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు మేము అవి తీసేసామని ఎందుకు తీసేస్తారు? ప్రభుత్వం పెట్టే ప్రతి ఖర్చు తెలుసుకునే హక్కు జనానికి ఉంటుంది, ఎందుకుండదు? మీరు ఎట్లా దాస్తారు? మళ్ళీ ప్రజల నుంచి ఫిర్యాదులు రావట్లేదు కాబట్టి మీరు ఇవి పిటిషన్ కొట్టేయండి అంటున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అంటే దీని మీద కూడా ఇంకా నిరసనలు ర్యాలీలు చేసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలా? అంటే ప్రజల మీద నుంచి నిరసన రాదు ప్రజల దగ్గర నుంచి అంటే ఇటువంటివి ఏమైనా కనుక ఫాలో అయిపోవచ్చా? అయినా నాకు తెలియక అడుగుతా, ప్రజల దగ్గర నుంచి నిరసన రాకపోతే మరి హైకోర్టు పిటిషన్ ఎందుకు దాఖలైంది? దాఖలు చేసింది కూడా ప్రజలేగా, దాఖలు చేసింది కూడా అయినా
పారదర్శకతతో పాలన చేయాల్సిన దగ్గర జీవో దాచిపెట్టడం ఏందయ్యా? ఎవరైనా కోర్టుకు వెళ్తారో నేను వెళ్ళనీయండి, వెళ్ళొచ్చు అంటే ఆ కోర్టుకు వెళ్ళే వాళ్ళ ప్రజలు కాదా? కోర్టు అనేది ఒక వ్యవస్థ కాదా? మరి అన్నీ సాధ్యమే. ప్రభుత్వం మీద కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తారు, ఇంకొకరు ఇంకో విధంగా ఉంటారు, ఇంకొకరు ఇంకో విధంగా ఉంటారు. ప్రభుత్వం అని భరించుకుంటూనే ముందుకు వెళ్ళాలి. మరి దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. మీరు ఈరోజు వచ్చారు 8,400, 7,800 జీవాలు రహస్యం అనేసారు. రేపు ఇంకొకరు వస్తారు 8,000, 10,000 మాత్రమే ప్రజా ప్రయోజనాలు అన్ని రహస్యమే అంటారు. అంటే ప్రభుత్వం చేసే పాలనంతా గోప్యంగానే చేసుకుంటూ పోతే జనాలు ముడ్డి కింద నీళ్ళు వచ్చేంతవరకు అని తెలియకపోతే ఇంకెందుకు ప్రజాస్వామ్యం? అసలు అది ఏ ఎవరయ్యా స్వామి గొప్ప వాళ్ళు ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు ప్రభుత్వంలో?